హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలు ప్రస్తుతం ఏ విధంగా అనేది డిస్కస్ చేసి కొన్ని ఇష్యూస్ని ఇవాళ జివోఎమ్ ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేయబోతోంది ఒకటి ఏంటంటే వ్యవసాయ కూలీలు ఇంకా పెద్ద ఎత్తున అందుబాటులోకి రావాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్స్ లైక్ మ్యాంగో జ్యూస్ కానివ్వండి లేదంటే టమాటో పల్ప్ యూనిట్స్ కానివ్వండి క్యాజువల్ యూనిట్స్ కానివ్వండి వీటిలో స్కిల్ లేబర్ అవసరం అవుతూ ఉన్నారు ఆ జిల్లాలో దొరకరు వేరే జిల్లాల నుంచి రావాలి లేదంటే వేరే రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంది అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయా సంస్థలు ఆ వివరాలు ఇస్తే వారికి అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక చర్చ జరిగింది ఇలా చేయకపోతే ఆ యూనిట్స్ పూర్తి స్థాయిలో పూర్తి సామర్థ్యంలో పనిచేయమనే అంశాన్ని చర్చించిన తర్వాత రేపు ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం అదేవిధంగా స్థానికంగా వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఈ యాంత్రీకరణకు సంబంధించి యంత్రాల మూమెంట్ కానీ లేదంటే దానికి సంబంధించిన మ్యాన్ పవరు లేదంటే ఏదైనా రిపేర్స్కి అవసరమై తిరుగుతున్న మా సిబ్బంది వ్యవసాయ కూలీలు వీరికి వ్యవసాయ అధికారులే నేరుగా పాసలు ఇస్తే ఆ పాసుల్ని పోలీసు అధికారులు గుర్తించి వారిని అలా చేసే విధంగా విధానం తీసుకురావాలనుకుని అని నిర్ణయించాం అది కూడా రేపు ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి ఆ నిర్ణయాన్ని అమలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రామ స్థాయిలో కానివ్వండి లేదా మండల స్థాయిలో కానివ్వండి వ్యవసాయ కూలీలకు సంబంధించి వాళ్ళు వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో దరఖాస్తు చేసుకోవడం దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చే వరకు పర్మిషన్ వచ్చే వరకు మూడు నాలుగు రోజులు వెయిట్ చేయడం అంటే కష్టం అవుతుంది కనుక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ను గ్రీన్ అండ్ ఆరెంజ్ డిస్టిక్స్లో కంప్లీట్గా ఫ్రీ మూమెంట్ ఇచ్చిన తర్వాత రాత్రి వేళల్లో పూర్తిగా నియంత్రిస్తూ ఉన్నారు కొన్ని జిల్లాల్లో ఈ వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా మార్కెట్కి వచ్చే ఉత్పత్తులన్నీ పండ్లు కానీ కూరగాయలు కానీ రాత్రి వేళల్లో వస్తాయి లారీలన్నీ మార్కెట్లకి ఉదాహరణకు ఇప్పుడు మేంగా వస్తూ ఉంది అక్కడక్కడ ఈ వెహికల్స్ని ఆపుతున్నారు పోలీసులు రిస్ట్రిక్ట్ చేస్తున్నారని సమాచారం ఉంది అదేవిధంగా వెహికల్ మార్కెట్కి వచ్చి తిరిగి ఎంటీ వెహికల్స్ వెళ్తుంటే కూడా ఆపడం వల్ల కొంతమంది రావడానికి రిజెక్ట్ చేస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఈ మూమెంట్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండొద్దని చెప్పి కూడా ఈ రోజున మనం పోలీస్ అధికారులకి తెలియజేశాం దీనికి సంబంధించి కొన్ని అంశాలు మన దృష్టికి వచ్చిన అంశాల మీద రేపు డివిజన్ స్థాయిలో ఎస్పీస్ని మన జిల్లా పోలీస్ ఓపర్నెంట్స్ని అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ అధికారుల వరకు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారితో కలిపి ఒక కాన్ఫరెన్స్ని వీడియో కాన్ఫరెన్స్ ఆర్ లైవ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నిన్న మీరు ఇవాళందరూ కూడా ఒక ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వచ్చింది బ్రహ్మంగారి మాటం దగ్గర నిన్న రాత్రి కూరగాయలు ఒక ఆయన రైతు తీసుకొస్తే పోలీసులు అబ్జెక్ట్ చేస్తే ఆయన రోడ్డు మీద నిరసన తెలియజేసి చేసేదేం లేక పారబోసి వెళ్ళిపోయారని అంటే నిజానికి అది కంటైన్మెంట్ జోన్ అయినా సరే దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కానీ లేదంటే రైతులని వచ్చిన ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కానీ జిల్లా యంత్రాంగాన్ని తీసుకోమని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే అది సక్రమంగా జరగలేదు ఈ ఇబ్బంది వచ్చిందనే విషయాన్ని గుర్తించాం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవాళ ఇచ్చారు జిల్లా యంత్రాంగం జాయింట్ కలెక్టర్స్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ రైతులు మార్కెటింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశించారు ఆ ప్రకారం చర్యలు తీసుకుంటాం తర్వాత బత్తాయి మనకి అనంతపూర్ కడప ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వస్తూ ఉంది దీన్ని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు మార్కెటింగ్ శాఖని ద్వారా కొనుగోలు చేయమని చెప్పి ఆదేశించారు ఏ విధంగా అయితే అరటి సమస్య వచ్చినప్పుడు మనం మనం తీసుకుని గ్రామస్థాయి వరకు పంపిణీ చేశామో అదేవిధంగా పంపిణీ చేయడానికి సన్నాహాలు చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం దీంతోపాటు వ్యవసాయ అధికారులకి సిబ్బందికి అత్యవసరమైన అయితే తప్ప ఈ కోవిడ్ నైన్టీన్ డ్యూటీస్ నుంచి వేయొద్దు మినహాయింపు ఇవ్వమని చెప్పి కూడా ఈరోజు వ్యవసాయ శాఖ ఒక ప్రతిపాదనని జీవైం ముందు పెట్టింది జీవైఎం కూడా దానికి సానుకూలంగా స్పందించింది అత్యవసర సేవలు ఇంకా తప్పదు వీళ్ళ కూడా ఉండాల్సిందనే పరిస్థితి వస్తే తప్ప వ్యవసాయ అధికారులని వ్యవసాయ సిబ్బందిని దీని నుంచి మినహాయిస్తారు ఇవి ముఖ్యమైన నిర్ణయాలుగా తీసుకున్నాం ఈ సందర్భంగా మరొక చిన్న విషయాలు రెండు విషయాలు కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చాలా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యన ఉత్తరాలు రాయడం మీద కొంచెం ఆయనకి శ్రద్ధ పెరిగింది ఇవాళ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని అనుకుంటే ఆయన ఒక ఉత్తరం రాస్తాడు ఎందుకంటే ఆయన అకౌంట్లో వేసుకోవడానికి అది ఈ ఇదేమీ అర్థం మాకు అర్థం కావట్లేదు రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం అనేది కోవిడ్లో కూడా మానట్లేదు ఆయన ప్రభుత్వం ఎలాగ పరిష్కరిస్తుంది లేకపోతే ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడుతుంది ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు వలస కార్మికులకు సంబంధించి ఒక విధానం తీసుకున్నారు ఈ విషయం ఏదో ఆయన రాస్తేనే స్పందించినట్టుగా బయటకు తెలియాలన్నట్టుగా ఒక ఉత్తరం రాసి బయటకు వదులుతాడు మీడియాకి ఇస్తాడు ఆయన ఇది ఏ రకమైన విధానం మాకు అర్థం కావట్లేదు ఇంత కరోనాను కూడా రాజకీయంగా వాడుకునే నాయకుడు బహుశా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు ఉండరు మిగతా రాష్ట్రాల్లో చూస్తే ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఒక నిర్మాణ పాత్ర పోషిస్తున్నాయో చూస్తున్నాం ఎక్కడన్నా ఒకటి అర ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో కానీ ఇంత దారుణంగా ఎవడం ఉండడు దేశమంతా మద్యం షాపులు ఓపెన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఓపెన్ చేస్తే ఆయన ఏదో ఉన్నట్టుండి ఆయన పెద్ద సంస్కరణ వాదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్యం నిషేధాన్ని తూట్లు పొడిచిన విషయం ప్రజలు మర్చిపోయారు అనుకుంటాడు ఇంటింటికి బెల్ట్ షాప్ నడిపిన విషయాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నాలుగు దశలలో రెండు వేల ఇరవై నాటికి మద్య నిషేధం ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు ఆయన ఇవాళ ఏమి కొత్తగా తీసుకునే నిర్ణయం కాదు దాన్ని ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్న ఇది కరోనాతో కలిపి జీవించాల్సిందే కొన్నాళ్ళ పాటు తప్పదు మనకని ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని ఏదో పెద్ద తప్పుగా మాట్లాడినట్టుగా ఏదో చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా ప్రచారం చేసేది వాళ్ళు అదే మాటని కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కేజ్రీవాల్ మాట్లా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మరి ఏం చెప్తారాయన చంద్రబాబు నాయుడు గారికి దయచేసి మేము చెప్తున్నాం కరోనా అయ్యే వరకు వెయిట్ చేయండి రాజకీయంగా మీకు పోల్ టైం ఉంది మీ అబద్దాల్లో మీరు ప్రచారం చేయడానికి చాలా టైం ఉంది ఇంకా కరోనా దాకా కూడా వెయిట్ చేయకపోతే ఎట్లాగా దయచేసి సమయం పాటించమాలని చెప్పి చెప్తా ఉన్నాం